స్టాక్ అప్డేట్ చూస్తున్నాం. గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ వారం నష్టాలతో ఆరంభమైంది. యుద్ధం ఎఫెక్ట్తో గత వారం స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో వారాంతంలో భారీగా కొనుగోలు మద్దతు లభించింది. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇవాళ ఉదయం మార్కెట్ ఆరంభం కావడంతోనే ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల బాట పట్టాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 55,121 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఉదయం 9:38 సమయంలో అయితే 900 పాయింట్లకు పైగా నష్టపోయి 55 మార్కులు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కోలుకుంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి 16,392 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ప్రారంభమైన గంట వ్యవధిలో నిఫ్టీ 1.59% క్షీణించగా సెన్సెక్స్ 1.42% క్షీణించింది. పవర్ గ్రిడ్, టాటా సెల్ షేర్లు లాభాల్లో ఉండగా ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి, డాక్టర్ రెడ్డి షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి.